సందీప్ కిషన్ హీరోగా వర్షా బొల్లమ్మ కావ్య తపర్లు హీరోయిన్ ఊరు పేరు భైరవకోన అనే మూవీ వచ్చేసి ఇవాళ ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిపోయింది విఐ ఆనంద్ చిత్రానికి దర్శకుడు అనమాట అయితే ఇప్పటికే ఆడియన్స్ ఈ మూవీ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇకపోతే శేఖర్ చంద్ర గారు ఈ మూవీకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారనమాట ఇక మొత్తంగా ఈ మూవీ ఇవాళ ఎట్టకేలకు రిలీజ్ అయిపోయింది సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీ అయితే వెళ్ళిపోదామా యాక్చువల్లీ ఈ మూవీ కథ సారాంశానికి వచ్చేస్తే ఒక థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైన్ డ్రామాగా చెప్పొచ్చన్నమాట తన ఊరి కోసం హీరో ఎలాంటి కష్టాలు పడతాడు ఊరి ప్రజలను ఏ విధంగా కాపాడుతాడు అన్నది పేరు ఇకపోతే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా సిల్లీ కామెడీ తో మిస్టరీ కోర్స్ కామెడీ ఎలిమెంట్స్ ని జోడిస్తూనే అక్కడక్కడ మిస్టరీతో చాలా బాగా మెస్మరైజ్ చేశారని చెప్పుకోవాలి ముఖ్యంగా సంగీతం అబ్బా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే చాలా వినసొంపుగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనుకోండి అండ్ నిజమేనే చెబుతున్నా జానే జానా సాంగ్ కి మాత్రం థియేటర్స్ లో కేకలు గారెంట అండ్ సందీప్ కిషన్ యాక్టింగ్ గురించి ఏం చెప్పాలి చాలా నేచురల్ గా పర్ఫెక్ట్ గా ఈ మూవీ కి తగ్గట్టుగా సెట్ అయిపోయింది అనమాట ఇకపోతే సందీప్ అండ్ వర్షా కెమిస్ట్రీ వచ్చేసి ఆన్ స్క్రీన్ అయితే చాలా బాగా పండిందని చెప్పుకోవాలి ఇకపోతే ఇంటర్వల్ సీన్స్ వద్దకు వచ్చేసరికి హీరోయిన్ దయ్యం అనే ట్విస్ట్ ఇస్తాడనమాట మన దర్శకుడు ఆ ట్విస్ట్ అయితే ఆదిరిపోయే రేంజ్ లో ఉంటుందబ్బా దీంతో సెకండ్ హాఫ్ పైన ఇంకా క్యూరియాసిటీ అయితే పెరుగుతుంది సో ఈ రకంగా డైరెక్టర్ కి మంచి మార్కులే పడ్డాయి ఇకపోతే సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వచ్చేసి బాగానే ఉన్నప్పటి అక్కడక్కడ కొన్ని ప్రిడిక్టబుల్ సీన్స్ అయితే వచ్చేస్తాయనమాట క్లైమాక్స్ కి కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ క్రేజీగా ఉంటాయి క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది అనుకోండి బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవాలి ఇకపోతే సందీప్ కిషన్ నటన బాగున్నప్పటికీ వర్ష వచ్చేసి తన నటనకి ఎక్కువగా మార్కులు అయితే పడ్డాయని చెప్పుకోవాలి ఇకపోతే కావ్య పాత్ర గురించి ఎక్కువగా చెప్తే నన్ను స్పాయిలర్ అనేస్తారు సో అసలు చెప్పరు మీరు మూవీలోనే చూడాల్సింది ఇకపోతే డైరెక్షన్ స్క్రీన్ ప్లే సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ఇలా అన్ని కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి సో చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న మన సందీప్ కిషన్ కి ఊరు పేరు బరోకోనా మూవీతో మంచి సక్సెస్ వస్తుంది అంటారా మీరేమంటారు ఇంతకీ మీలో ఎంత మంది ఈ మూవీని చూసారో ఖచ్చితంగా మీ రివ్యూని మాతో షేర్ చేసేసుకోండి